भारतीय जनता पार्टी राष्ट्र कमिटी पिलुपु मेरकु एलूर कलेक्टर ऑफिस वद्द भारतीय जनता पार्टी एलूर जिल्ला अध्यक्षुलु कोरल्ल सुधाकर कृष्ण आध्वर्यंलो केंद्रम इस्तुन्न उचित रेषन् नु राष्ट्र प्रजलकु वैएसआरसीपी प्रभुत्वं पंपिणी चेयनंदुकु निरसनगा धर्ना कार्यक्रमान्नि निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा राष्ट्र उपाध्यक्षरालु श्रीमती शरणाल मालतीराणि, महिला मोर्चा राष्ट्र अध्यक्षरालु श्रीमती बोल्लिन निर्मला किशोर हाजरय्यारु। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుధాకర్ కృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పేద మధ్యతరగతి వర్గాలను ఆదుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశం మొత్తం కృతజ్ఞతలు తెలుపుతోందని అన్నారు। రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ మాట్లాడుతూ గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ స్టాక్స్ విడుదల చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శేర్ల భాస్కర్, నగరపాటి సచ్చినారాయణ, రామలింగరాజు, పార్వతీ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కోటప్రోలు కృష్ణ, కట్నేని కృష్ణప్రసాద్, జిల్లా కార్యదర్శులు ముద్దాని జ్యోతి, గండికోట రాణి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మత్తి శ్రీనివాస్ శాస్త్రి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అడప శోభారాణి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కీర్తి రామ్ప్రసాద్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చిన్నం సతీష్ కుమార్, మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు దెడ్ల యాంజిలో, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి షేక్ అమ్రుద్దీన్, సోషల్ మీడియా జిల్లా సెల్ కన్వీనర్ తోట వరప్రసాద్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడపాక సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎట్రెంచి ముఖేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డ నాగరాజు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇలపర్తి కుసుమ, ఏలూరు సెంట్రల్ మండల అధ్యక్షులు బాడిత నారాయణ, తూర్పు మండల అధ్యక్షులు లక్కోజు అనిల్ ఆచార్య, జిల్లాలోని ఇతర మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు। అసలే కరోనా కష్టకాలంలో ప్రజల జీవన బ్రతుకులన్నీ కూడా చిత్రం అయిపోయినటువంటి ఎలా ఉచితంగా రేషన్ ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో స్టిక్కర్ వేసుకోవడానికి వీల్లేనటువంటి ఈ కార్యక్రమం మాకు అవసరం లేదని చెప్పేసి పేద ప్రజల సంక్షేమాన్ని వీధిలో నడివీధులు పాలు చేసినటువంటి జగన్ మోహన్ ప్రభుత్వం ఈ యొక్క పేదలకు ఇవ్వాల్సినటువంటి రేషన్ ని ఇవ్వటం మానేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు। మీరు రేషన్ ని అందించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం। మరి ఇంచుమించుగా 80 కోట్ల మందికి అద్భుతమైన ఆహార భద్రతను ఇస్తా, అనేక సంక్షేమ కార్యక్రమాలు గరీబ్ కళ్యాణ అన్న యోజన ద్వారా, గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి ముందస్తుగా మేము దేశం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। 5 ఫేజుల్లో ఇప్పటి వరకు మార్చి వరకు కూడా 80 కోట్ల మందికి దేశంలోనూ ఇంచుమించుగా మన ఆంధ్రప్రదేశ్లో 3.68 లక్షల 2.68 కోట్ల మందికి ఆహారాన్ని అందించిన ఘనత నరేంద్ర మోడీ గారిదే। ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో పేదలను ఆదుకోవాలి కరోనా సమయంలోని మోడీ గారు ప్రవేశపెట్టారో ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని ఈ మార్చి వరకు ఇచ్చారు। ఏప్రిల్ జూన్ మే జూన్ వరకు కూడా ఈ 3 నెలలు కూడా వెంటనే సత్వరం రిలీజ్ చేసి పేదలను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది।